హాయ్ హలో నమస్తే. గుప్పెడంత మనసు తెలుసు కదా, చాలా ఈజీగా మనందరి మనసులు దోచేసుకున్న గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ రక్ష ఈజ్ హియర్. రక్ష అంటే బాగోదేమో, వసు అంటేనే కరెక్ట్గానే ఉంటుంది. సో వసు గారు హాయ్. హాయ్ హలో, ఎలా ఉన్నారు? సో అంతా సేఫా? ఎస్, అంతా సేఫ్రే, సేఫ్గా చూసుకుంటున్నాను మమ్మల్ని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వసు అనేది గుప్పెడంత మనసు సీరియల్ ప్రోమో స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ ప్యాటర్న్, సంథింగ్ ఫస్ట్ ప్రోమో ఆర్ టీజర్ వచ్చినప్పుడే ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. అండ్ వసు క్యారెక్టర్ వచ్చి చాలా స్ట్రాంగ్గా ఒక స్ట్రాంగ్ గర్ల్ని పోర్ట్రే చేసే క్యారెక్టర్. హౌ డిడ్ యూ ఫీల్ దట్? ఎస్, యాక్చువల్లీ నాకు ఈ క్యారెక్టర్ అంటే చాలా నచ్చింది, ఎందుకంటే ఒక ఉమెన్ ఓరియంటెడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇండిపెండెంట్ క్యారెక్టర్ అండ్ ఇన్స్పిరేషన్ క్యారెక్టర్ చాలామందికి ఇది. సో ఇది ఒక హ్యాపీ న్యూస్. సో అండ్ యా, ఐఎమ్ హ్యాపీ డూయింగ్ దిస్ క్యారెక్టర్. సో జనరల్గా సీరియల్స్ అంటే పాపం అబ్బాయిలని ఎక్కువ తొక్కేస్తూ ఉంటారు, ఎక్కువ ఫిమేలిజం నడుస్తూ ఉంటుంది, అమ్మాయిలు ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి, సో వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ పోర్ట్రే అవుతుంది అంటారు కదా. సో మిగిలిన వాటికన్నా హౌ ఫార్ దిస్ ఇస్ డిఫరెంట్ అండ్ యువర్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్? అంటే ఈ క్యారెక్టర్లో ఏం చెప్పొచ్చు అంటే ఓన్లీ పెళ్ళి ఒక్కటే కాదు లైఫ్లో, అది తప్ప ఇంకా చాలా ఉన్నాయి. అంటే స్టడీస్ కానీ, ఒక మేనర్స్ కానీ, ఒక ఇండిపెండెంట్లో ఎలా ఉండాలి అండ్ హౌస్ ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేసుకోవాలి, దాన్ని అన్నీ మన ఒక అమ్మాయి ఎలా హ్యాండిల్ చేస్తుంది అని ఒక ఎగ్జాంపుల్, ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఏదైనా చూసి అది లైఫ్లో వాడుకోవచ్చు. సో దట్స్ యా. సో స్టార్టింగ్ కనెక్షన్ వచ్చి మీకు మీ మదర్కి ఉండే సెంటిమెంట్, సో యూజువల్గా మీరు మీ మదర్ ఎలా ఉంటారు, లైక్ యాజ్ అ మదర్ అండ్ డాటర్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ మీ మదర్ ఎప్పుడైనా మీరు యాక్ట్రెస్ అవ్వాలని ఎప్పుడన్నా కలగన్నారా, మీ మదర్ కన్న కలల్ని మీరు ఎప్పుడన్నా నెరవేర్చాలనుకున్నారు? మా అమ్మ ఎప్పుడు అంటే కలలు కనలేదు ఇలా యాక్టర్ అవుతానని, కానీ ఇది సడన్గా వచ్చింది అండ్ దెన్ జరుగుతూనే ఉంది. సో అండ్ ఎస్, షీఈస్ వెరీ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఏం చేస్తున్నానో దానికి 100% సపోర్ట్ అండ్ మై స్ట్రెంగ్త్ ఇస్ మై మదర్. సో మీకు ఎప్పుడైనా గుర్తుందా మా నువ్వు ఇది చెయ్యు, నీకు ఇది బాగుంటుంది అని ఎప్పుడైనా సజెస్ట్ చేయడం కానీ ఏదైనా? మా అమ్మ నాక ఎస్ చాలా టైం సజెస్ట్ చేస్తారు, ఎస్పెషలీ కాస్ట్యూమ్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఏదైనా హెయిర్ ఇలా వచ్చేసిందంటే సెట్ చేసుకో, కరెక్ట్గా చేయి, అది చేస్తావు బాగుంది అంటే రోజు వితౌట్ మిస్ చూస్తారు. అండ్ చూసి దాని అది నాకు రిపీట్గా చెప్తారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, నువ్వు ఎలా చేసావు అన్నీ నాకు ఒక డీటెయిల్ చెప్పదాక వాళ్ళకు ఒక సమాధానం లేదు. అలా వాళ్ళకి ఏం లేదు, సమాధానం లేదు, సమాధానం లేదు. ఓకే, తెలుగు నేర్చుకుంటున్నారు లేదా, సారీ ఏమంటారు, ఓకే ఒక కొంచెం ఒక 10% రాదనుకో, 10-20% కొంచెం ఉంది, కొంచెం లేదు, ఉంది ఉంది సమాధానం వర్డ్, ఉంది ఉంది, యు ఆర్ కరెక్ట్. సో మీకు టీవీ ఇండస్ట్రీలో కానీ లేదా సిల్వర్ స్క్రీన్ కానీ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్? చాలామంది ఉన్నారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని తెలీదు. సో టీవీలో మీకు ఎవరైనా లైక్ ఇద్దరిలో? ఇద్దరిలో అంటే నేను మెయిన్గా మూవీస్లో ఎక్కువగా చూస్తాను, సో సీరియల్ ఎక్కువగా చూడట్లేదు, టైం దొరకట్లేదు, ఇక్కడే ఉండనుగా. సో అలా మూవీస్లో అయితే చాలామంది ఉన్నారు. గుప్పెడంత మనసు రేటింగ్ అయితే మంచి రేటింగ్ వస్తుంది, బాగా నడుస్తుంది, ఎక్కువ ఆదరణ లభిస్తుంది. సో వసు క్యారెక్టర్కి కాంపిటీషన్గా ఇంకా ఇతర సీరియల్స్లో కానీ ఇతర ఛానల్స్లో కానీ ఏదన్నా కాంపిటీషన్ నడుస్తుంది అనుకుంటున్నారా? కాంపిటీషన్ అన్ని సీరియల్కి ఒక అన్ని సీరియల్స్ టాప్లోనే ఉంది, ఒక్క సీరియల్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో ఇది తక్కువ అది లేదు అని అది అవ్వదు, కానీ ఒక్కొక్క సీరియల్కి ఒక్కొక్కటే ఒక రీతి ఉంటుందిగా. సో అది కంపేర్ చేయడానికి ఏమి ఉండదు అనుకుంటా, అది తక్కువ ఉంది లేదంటే రేటింగ్ గురించి ఎవరు మేము పట్టించుకోదు అనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఇంట్లో మేము వస్తున్నాము అండ్ వాళ్ళు అందరూ మమ్మల్ని ఒప్పుకున్నాము. సో దీనికింత ఎక్కువగా రేటింగ్ గురించి నేను అంత థింక్ చేయట్లేదు ఇప్పుడు. సో అండ్ సాయి కిరణ్ గారు అండ్ జ్యోతిరాయ్ గారు ఫెంటాబులస్ ఆర్టిస్ట్, ఎలా ఉంది వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్?
చాలా బాగుంది. అండ్ సాయి సార్ ఎప్పుడైనా సరే నా నాతో హీస్ లైక్ ఫన్ లవింగ్ మ్యాన్ అనొచ్చు. అండ్ జ్యోతి మ్యామ్ కూడా చాలా మంచివాళ్ళు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళ నుంచి మేము నేర్చుకుంటున్నాం కొంచెం కొంచెం. సో వీళ్ళతో వర్క్ చేయడమే ఒక హ్యాపీ న్యూస్. సో ఫైనల్గా మీ హీరోకి సీరియల్లో మీరు ఎప్పుడైనా చెప్పిన డైలాగ్ కావచ్చు, లేదంటే జనరల్ లైఫ్లో మీ హీరో ముఖేష్ గౌడ గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ సే డైరెక్ట్లీ టు దెమ్. అలా ఏం లేదు చెప్పడానికి డైరెక్ట్. అబౌట్ హిమ్ ఎ సింగిల్ సెంటెన్స్. అబౌట్ హిమ్, ఎస్ హీఈస్ గుడ్. హీఈస్ ఆల్సో వెరీ యూనో కంఫర్టబుల్ కో ఆర్టిస్ట్ ఐ కెన్ సే హ్యాపీ. ఓకే, సో యాక్చువల్గా కొన్ని కొన్ని సీరియల్స్లో హీరో హీరోయిన్ మధ్యలో ఏం కెమిస్ట్రీ ఉండదు, బట్ ఆ పేరు వచ్చి బాగా హిట్ అవుతూ ఉంటారు. సో అలానే మీ పేరు కూడా సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు జరగబోతుంది అది? ఎనీ కెమిస్ట్రీ ఫిజిక్స్ తెలీదు కానీ, బట్ ఏం ఇన్ఫర్మేషన్ మాకు లేదు. మీకు అందరికి ఎంత తెలుసు మాకు కూడా అంతే తెలుసు అంతే. సో రిషి లాంటి పర్సన్ ఎప్పుడన్నా రియల్ లైఫ్లో చూసారా? సచ్ అ స్టబ్బోర్న్ గాయ్. లేదు, నేను చూడలేదు అంత. బేసిక్గా ఒకవేళ చూసుంటుంటే వాట్ విల్ బి యువర్ రియాక్షన్? లేదు, యాక్చువల్గా నేను లైఫ్లో నేనే స్టబ్బన్ను, అంటే పాజిటివ్ వేలో మాత్రం, నో నెగటివ్స్. సో అంటే చేయాలంటే చేయాలి, 100% చేయాలి, అవ్వాలంటే అది అవ్వాలి. అంటే ఇఫ్ ఇట్స్ ఓన్లీ గుడ్, పాజిటివ్గా, లేదంటే అంత థింక్ కూడా చేయను, వదిలేస్తాను అక్కడికే. సో ఎవరిను అలా చూడలేను నేను, అలా అలాంటి క్యారెక్టర్స్. బట్ ఉంటారు, చాలామంది ఉంటారు అనుకుంటా. ఒకవేళ ఉండి ఉంటే వాట్ విల్ బి యువర్ రియాక్షన్? నో, ఇఫ్ దేర్ వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఓకే అని ఒప్పుకుంటా, తప్పుగా ఉండి లేదు తప్పని వసూలాగానే చెప్పేస్తా. ఐ డోంట్ థింక్ సో. యాక్చువల్గా రక్ష వసు అంత సైలెంట్ స్మూత్ సాఫ్ట్ కాదని నా ఒపీనియన్. రక్ష రఫ్ ఆడిస్తుందేమో రియల్ లైఫ్లో అనుకుంటున్నాను. అవును, 100% చూస్తూనే ఉన్నారుగా మార్నింగ్ నుంచి, అలాగే ఉన్నాను. ఓకే, సో నాకు ఇందుకే ఆన్సర్ చెప్పలేదు, సౌత్లో కానీ తమిళ్లో కానీ మీకు ఎవరు, కన్నడలో కానీ ఎవరు మీకు బాగా ఇష్టమైన యాక్ట్రెస్ ఆర్ యాక్టర్? ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కటి ఉన్నారు. అంటే సౌత్లో చెప్పండి. సౌత్లో అంటే తెలుగులో నాకు అల్లు అర్జున్ మరి విజయ్ దేవరకొండ చాలా ఇష్టం. ఓకే, మరి మా రక్షని సిల్వర్ స్క్రీన్ పై చూసే ఛాన్సెస్ నియర్ బైలో ఉన్నాయా? తెలీదు, కానీ వస్తే మాత్రం 100% చేస్తాను. ఎవరితో వర్క్ చేయాలని? అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ. ఎస్, 100%గా చేస్తాను, ఏం థింక్ నెక్స్ట్ థింక్ థాట్ లేకుండా. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ డెబ్యూ సీరియల్ ఆర్ ఎల్స్? లేదు, దీని ముందు ఒక సీరియల్ చేశాను, కృష్ణవేణి. ఎస్ ఎస్, రైట్ రైట్ రైట్. ఓకే, సో ఎలా ఉంది మా ప్రొడక్షన్? యా, మా ప్రొడక్షన్ చాలా బాగుంది అండ్ దే ఆర్ ట్రీటింగ్ మీ వెరీ వెల్ అండ్ వెరీ గుడ్. నేను కరెక్ట్ హ్యాండ్స్లో వెళ్తున్నాను, సో అది ఒక హ్యాపీ. ఓకే, సో మరి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉన్నట్టే ప్రతి ఒక్క రోల్కి. సో గుప్పెడంత మనసులో జనరల్గా జోవియల్గా బబ్లీగా ఉండే వాళ్ళకన్నా డిసిప్లైన్డ్గా ఉండే క్యారెక్టర్స్ ఎక్కువ, బికాజ్ అందరూ ఎడ్యుకేటెడ్ కావచ్చు, అందరికీ ఒక టఫ్ క్యారెక్టరైజేషన్ ఉండొచ్చు. సో ఆఫ్ స్క్రీన్ వీళ్ళంతా ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీన్ మన అందరూ చాలా యూనో ఫన్ లవింగ్ అండ్ ఫుల్, ఎప్పుడూ ఏదో ఒక టాపిక్లో జోక్ వేసుకుంటూనే ఉంటాం, నవ్వుతూనే ఉంటాము. అండ్ డైరెక్టర్కి యాక్చువల్గా అందరూ ఆల్ అట్ సీన్ ఉంటే సైలెన్స్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. వినండి వినండి అని పాప చెప్తుంటూ ఉంటారు, కానీ వీ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్. ఓకే, అంటే లైక్ ఎనీ సిచ్యువేషన్ బాగా గుర్తుండిపోయేది, ఎక్కడన్నా మీరు వెళ్ళింది కానీ ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఇన్ ద సెట్? మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, అంటే స్మాల్ స్మాల్ థింగ్స్ జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒకటి మీద జోక్ వేసుకుంటూనే ఉంటాము. సో ఎండ్ ఆఫ్ ద డే నవ్వాలి, దానికి ఏమేం పాసిబిలిటీగా చేయాలో అది చేస్తూనే ఉంటాం. మీకు తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారా? చూస్తాను, కొన్ని కొన్ని చూస్తాను. సో మీ ఫేవరెట్ హీరో వచ్చి అల్లు అర్జున్, రైట్? సో అల్లు అర్జున్కి సంబంధించి చిన్న క్విజ్లు అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, లైక్ ఐ విల్ సే ఒక చిన్న క్లూ ఇస్తాను, ఆ ఫిల్మ్ నుంచి ఆ ఫిల్మ్ నేమ్ చెప్పాలి,
లైక్ అల్లు అర్జున్ ఫిల్మే బికాస్ మీరు ఎక్కువ చూడట్లేదు కాబట్టి అనదర్ స్టార్ హూ ఇస్ విజయ్ దేవరకొండ ఓకే సో అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు సినిమాలకి సంబంధించి ఒక క్లూ ఇస్తా ఆ మూవీ నేమ్ చెప్పాలి ఒకవేళ చెప్పకపోతే ఈ షూట్ సింగ్ చేసాం ఓ నో వద్దు గేమే వద్దు పర్లేదు ఓకే దెన్ ఐ విల్ సింగ్ సాంగ్ యూ యాక్ట్ ఓకే రకుల్ ప్రీత్ సింగ్ అల్లు అర్జున్ పోయాను సీరియస్గా మూవీ చూశాను కానీ నాకు ఈ ఒక ప్రాబ్లం ఏంటంటే నేమ్స్ గుర్తుండదు కానీ మూవీస్ గుర్తుంటుంది అల్లు అర్జున్ సినిమా పేరు మర్చిపోయారండి హౌ అన్ని పేర్లు నాకు యూజువల్గా రావద్దు అంటే ఇక్కడ కూడా సెట్లో ఎవరైనా చూస్తే ఫేస్ గుర్తుంటుంది కానీ పేర్లు మర్చిపోతాను ఒక 5-6 టైమ్స్ వాళ్ళనే చూసి మళ్ళీ మళ్ళీ మాట్లాడితే పేరు గుర్తుంటుంది లేదంటే ఏదో పేర్లో పిలుస్తాను కానీ ఆ పేరే ఉండదు ఎనీ ఫేవరెట్ సాంగ్ ఆఫ్ యువర్ అల్లు అర్జున్ సాంగ్ ఏదో ఒకటి ఐ గివ్ కోరస్ నో ఇలాంటి అద్భుతాలు చాలా చేశాను చాలా వర్స్ట్గా మళ్ళీ చూస్తారో లేదో నన్ను ఏంటి అమ్మాయిలో ఉందని ఇక్కడ ఉన్నారు తెలుసు ఎంత స్ట్రాంగ్ పీపుల్ మా కెమెరామెన్ ఉన్నారు ఆయన చాలా స్ట్రాంగ్ నా గొంతు విని విని ఆల్రెడీ ఆయన రాక్ అయిపోయారు అక్కడ ఆడియన్స్ అయితే సరే బట్ నేను పాట పాడితే అంటే ఇప్పుడు ఓకే నాకు చాలా రావస్తుంది నో ఐ కాంట్ ఈ సామజవరగం ఓకే దెన్ ఐ విల్ సింగ్ యూ గివ్ ద కోరస్ కోరస్ ఓకే సో ఓకే సామజవర గమన నిన్ను చూసి ఆగగలన మనసు మీద వయసుకున్న అరుకు చెప్ప తగునా సామజవర చాలు 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 యూ హ్యావ్ నైస్ వాయిస్ నో నైస్ చూసారా అరే ఈమెను సింగర్గా ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదు అనుకుంటున్నారు ఆయన వద్దు ఇప్పుడు హ్యాపీగా ఉన్నా నేను ఓకే సో ఎనీ అప్కమింగ్ సీరియల్స్ గురించి మాకు ఏమన్నా చిన్న క్లూ ఏమన్నా ఇవ్వబోతున్నారు అప్కమింగ్ సీరియల్స్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి ఇది ఒకటే ఓకే సో జనరల్లీ యూ స్టే ఇన్ హైదరాబాద్ నో బెంగళూరు ఐ కీప్ ట్రావెలింగ్ ఓకే హైదరాబాద్లో మీకు బాగా నచ్చేది పొల్యూషన్ ఎక్కువ అని మాత్రం ఎక్కువ ప్లేస్కి వెళ్ళలేదు కానీ ఎవరెవరితో వర్క్ చేశాను వాళ్ళు అందరూ నచ్చారు అంతే అది చెప్పవచ్చు ఇంకేం తెలియదు నాకు ఇక్కడ టెల్ మీ అసలు మీ సెట్స్లో ఎవరు బాగా నచ్చారు నాకా ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్స్ ఇక్కడ మీరు ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అది మీరే చెప్పాను అంటే ఎవరు మీతో బాగా జోవియల్గా ఉంటారు వీళ్ళు ఉన్నారు ఆ సెట్లో అబ్బా ఈరోజు గడిచిపోతుంది అంటే నేను సాయి సార్ కానీ జగతి మేడం కానీ ఋషి కానీ అందరూ చాలా క్లోజ్గా ఉంటాము ఫోర్ ఆఫ్ ఇస్ ఆర్ ఆల్సో వెరీ క్లోజ్ బట్ చాలా 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 క్లోజ్ అంటే ఐల్ టేక్ సాయి సార్ నేమ్ సో ఏదైనా ఒకటి బాగా నేర్చుకునేది ఉంటుంది కదా సీనియర్స్ నుంచి ఎలా పర్ఫామ్ చేయాలి ఆర్ ఎల్స్ వాళ్ళ డిసిప్లిన్ కానీ ఏదైనా ఎబిలిటీ ఏదైనా మీరు అరే ఇది నేను నేర్చుకోవాలి అనుకున్నది ఏదైనా నేర్చుకోవాలి అదే యాక్టింగ్ నేను అప్పుడే చెప్పినప్పుడు కొన్ని కొన్ని వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళు ఎలా ఫీల్ చేస్తారో ఆ సీన్ కానీ ఆ మూమెంట్ కానీ అది చూసినప్పుడు 100% లేదని కూడా ఒక 50% అన్న దాని నుంచి మనం చూసి చూసి నేను నేర్చుకుంటాము సో దట్ ఈస్ వన్ థింగ్ ఓకే సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఒక మంచి మాట ఆర్ ఒక మంచి పాట చాలు మళ్ళీ చూస్తారో లేదో నన్ను సో మీరు ఎలా ఇలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారో ఇలాగే ఇంకా సపోర్ట్ చేయండి మీ అందరూ లవ్ మా మీద ఇలాగే ఉండాలి థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ కీప్ వాచింగ్ ఇప్పుడంతా మనసు సో విన్నారు కదా మీ అందరూ లవ్ తన మీద అలాగే ఉండాలి కీప్ వాచింగ్ స్టే ట్యూన్ హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi everyone, Nenu Mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV.